సంకల్పాన్ని మించిన శక్తి లేదు. ఈ మాట నిజమో కాదో తెలియాలంటే ఈ కథను మనం విని తీరాల్సిందే. జాతీయ దినపత్రికలన్నీ ఏ ఉమెన్ ఆఫ్ మెనీ హైట్స్ అంటూ పతాక శీర్షిక పెట్టి మరీ ఆవిడ గురించి వ్యాసాలు రాశారంటే, ఆ స్థాయికి ఆవిడ చేరుకోవడానికి పడ్డ కష్టాలు ఏమిటో మనం తెలుసుకుని తీరాల్సిందే. ఆవిడే పద్మావతి బందోపాధ్యాయ్ గారు. పేరు బట్టి చూస్తే నార్త్ ఇండియనో బెంగాలీయో అని మనకు అనిపిస్తుంది, కానీ ఆవిడ పుట్టింది తిరుపతిలో. వారిది తమిళ ప్రాచీన సాంప్రదాయానికి చెందిన కుటుంబం. పద్మావతి గారి 5వ ఏట నుండే ఆవిడ తల్లిగారు టీబీతో మంచానికే పరిమితమయ్యారు. తల్లిగారి ఆరోగ్య కారణాల వలన వారి కుటుంబం ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. అయితే తల్లి మంచాన పడడంతో ఇక చదువు కోసం దూరంగా ఉండే స్కూల్కి పంపడం ఇష్టం లేక ఇంటి పక్కనే ఉన్న ఢిల్లీ తమిళ్ సెకండరీ స్కూల్లో ఆవిడ తన స్కూలింగ్ ప్రారంభించారు. అయితే అక్కడ ఢిల్లీ బోర్డు సిలబస్ ప్రకారం కేవలం 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉండేవి. దాంతో కేవలం సాంస్క్రిట్, తమిళ్ కొన్ని 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఆవిడ చదివారు. అయితే తన పక్కింట్లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆవిడ పేరు కూడా పద్మావతినే. తన తల్లిగారి ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడప్పుడు ఆవిడతో మాట్లాడేవారు పద్మావతి గారు. పక్కన ఒక డాక్టర్ ఉండడం వలనో, ఆవిడ పేరు తన పేరు ఒకటి కావడం వలనో ఆవిడకి చిన్ననాటి నుండి కూడా ఏదో ఒక రోజు డాక్టర్ అవ్వాలని కోరిక తీవ్రంగా ఉండేది. అయితే తను చదివే స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్సే ఉండేవి కాదు. తన అన్నయ్య స్కూల్ నుండి వచ్చాక అతని దగ్గర ఉన్న సైన్స్ పుస్తకాలు తీసుకొని అతని ద్వారా కొంత సైన్స్ మాత్రం నేర్చుకునేది. అయితే అప్పుడు 1962లో ఇండియా చైనా వార్ జరుగుతున్న రోజులు అవి. దాదాపుగా 13,000 మంది భారత సైనికులు అందులో మరణించారు. తనతో పాటు ఆటలాడుకుంటున్న తన స్నేహితుల తండ్రులు సోదరులు ఆ యుద్ధంలో చనిపోయారన్న మరణ వార్తలు విని సైన్యంలో చేరి దేశం కోసం మరణించడం కంటే గొప్ప పని మనం చేసేది ఇంకేముంటుందని సైన్యంలో చేరాలని తను సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి ఆవిడ తండ్రి గారి మద్దతు కూడా తోడైంది. అసలు అప్పటి వరకు సైన్స్ సబ్జెక్ట్స్ చదవని ఆవిడ కేవలం ఒకే ఒక సంవత్సరంలో ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అత్యుత్తమైన మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఆ సంవత్సరమే పూణేలో ప్రారంభమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ఆవిడ సీటు సంపాదించారు. ఎంబీబీఎస్ పూర్తవగానే ఎయిర్ ఫోర్స్లో ఆవిడ ఒక మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత పైలట్గా కూడా మారడానికి ప్రయత్నం చేశారు, కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల దానికి ఆవిడ సెలెక్ట్ కాలేదు. అయితేనే హై ఆల్టిట్యూడ్ ఏరో మెడికల్ రీసెర్చ్లో అనేక సంవత్సరాలు ఆవిడ తన సేవలు అందించారు. దానిలో భాగంగా సైనికులతో పైలట్లతో పాటు ప్రయాణం చేస్తూ వారి కష్ట నష్టాలను వారి మానసిక ఒత్తిడిని అర్థం చేసుకొని వారికి తగిన విధంగా సేవలు అందించారు. 37 సంవత్సరాలు భారత వాయుసేనలో ఆవిడ సేవలు అందించి మొట్టమొదటి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ మరియు మొట్టమొదటి మహిళా ఎయిర్ మార్షల్గా ఆవిడ ఎయిర్ ఫోర్స్లో రిటైర్ అయ్యారు. ఆవిడ సేవలకు గాను భారత ప్రభుత్వం విశిష్ట సేవా మెడల్ 1973, అతి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్ మరియు 2020లో పద్మశ్రీతో ఆవిడని సత్కరించారు. డాక్టర్ అవ్వాలన్న చిన్ననాటి కోరిక, సైన్యంలో చేరాలన్న సంకల్పమే ఆవిడని ఇన్ని విశిష్టమైన ఉన్నత పదవులు పొందడానికి, అనేక ఉన్నతమైన అవార్డులు అందుకోవడానికి అర్హురాలుగా చేశాయి. ఇటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తుల గురించి మరిన్ని మనం తెలుసుకోవడానికి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.